నమస్తే, వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్. సామాన్యుల స్వరం వినిపించే ప్రయత్నం చేస్తోంది మీ ఎట్ న్యూస్. సమాజంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, అయితే వాటిలో పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఎట్ న్యూస్. కొంతమంది అధికార బలం ఉన్న వారి చేతిలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను మీకు వినిపించే ప్రయత్నం చేస్తోంది. గాంధీగిరి తరహాలో న్యాయం జరిగేందుకు తోడ్పాటును అందిస్తోంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఓ అక్క తమ్ముడు. ఓ ఇంట్లో అద్దుకున్న పాపానికి ఇంటి ఓనర్ వేధింపులకు బలై మనోవేదనకు గురవుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ కోర్టు మెట్లెక్కారు. వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు విజయకృష్ణ అన్నారు, కే విజయకృష్ణ, మరి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం విజయకృష్ణ. అసలు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అద్దుకుంటున్నామండి కంచర్పాలెం ఏరియాలో. సో ఆ ఇంట్లో ఉండడం మేము కొంచెం డెవలప్ అయ్యాం, రెంటల్ హౌస్లో ఉండి. ఆ హౌస్ ఓనర్ ఒక జీవీఎంసీ కాంట్రాక్టర్. సో ఆయన ముందు నాకు ఆఫర్ చేశారండి, మా కంపెనీలో వర్క్ చేయొచ్చు కదా అని. నేను దాన్ని స్వీకరించలేదు, నేను ఓన్గా చేసుకుంటున్నాను. సో ఆయన జెలసీగా తీసుకున్నారు, మా ఇంట్లో అద్దుకుండేవాడు కనీసం మేము చెప్పే కన్నా తీసుకురా అని. సో ఆయన చిన్న ఇబ్బందులు పెడుతున్నారు. రెండోది ఏంటంటే, మేము దిగింది జీప్లస్ టూ హౌస్లో, పైన రెండు ఫ్లోర్లో కూడా డొమెస్టిక్ పర్పస్లో వెళ్ళిచ్చారు, ఫ్యామిలీస్ ఉంటాయని. కానీ దాంట్లో కమర్షియల్గా యూస్ చేస్తున్నారండి. సో ఆ విషయం మేము క్వశ్చన్ చేస్తే, మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యే దిగారు కాబట్టి సో నచ్చితే ఉండండి, లేకపోతే ఖాళీ చేసేయని అన్నారు మానర్ గారు. సో మేము డిసైడ్ అయిపోయి ఖాళీ చేస్తామని. డిసైడ్ అయిన తర్వాత 21/2/2015 కేవలం వాటర్ గురించి అని చెప్పి డైలీ డిస్టర్బ్ చేస్తున్నారు. పెద్దగా మేము పట్టించుకోలేదు. 21 మాత్రం చాలా సీరియస్గా 7:30 టైంకి వచ్చి మా ఇంట్లో వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు. వాటర్ అయ్యండి అని ఒక వాచ్మెన్లా ట్రీట్ చేస్తున్నారు. కో టెనెంట్స్ అయ్యండి కింద, అంటే తక్కువ ఇంట్లో అద్దుకున్నందుకు వాళ్ళని అంత చిన్న చూపు చూస్తున్నారు. సో దీనిపై కంప్లైంట్ చేస్తాం ఓనర్కి. ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేశారు, ఎవరైతే ఎక్కువ రెంట్ ఇస్తున్నారో పై రెండు. సో దానిపై మేము ఎప్పుడైతే స్టేషన్ వాళ్ళకి ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్కి, చాలా గొడవ చేస్తున్నారండి అని. మధ్యాహ్నం 12 కంప్లైంట్ ఇస్తే ఏ రిసిప్ట్ ఇవ్వకుండా రాత్రి 10 పిలిపించారండి, కేవలం సెటిల్మెంట్కి. సివిల్ తగాదా మరి ఏమో తెలియదు, కానీ మా ఇంటి ముందు ఏదైతే న్యూసెన్స్ చేస్తున్నారో తిరిగి ఇంట్లో చొరబడ్డానికి చూశారు. ఆ పైన కంప్లైంట్ ఇచ్చాం. దానికి 10 రాత్రి పిలిచి థ్రెటన్, ఈ కంప్లైంట్ ఇంకెవరికి ఇవ్వవు, నేనే హ్యాండిల్ చేస్తాను. ఏడి రామిరెడ్డి గారు ఎవరో ఇలా చేస్తుంది, కానిస్టేబుల్ అండి, హెడ్ కానిస్టేబుల్ ఏడి రామిరెడ్డి గారు, నాగరాజ్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేశారు, ఏడి గారు పిలుస్తున్నారని చెప్పి పాతకు పదేపుడు పిలిపించి స్టేషన్లో ఈ విధంగా థ్రెటన్ చేస్తున్నారు. తిరిగి మా ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు నైట్. సో వాళ్ళు ఎందుకు వస్తారని నైట్ 10 ఉన్నాను, ఆపోజిట్ రెస్పాండెంట్ వచ్చారు కదా అన్నారు. సో వాళ్ళ పిల్లలు మీ పొరపాటు అండి, 10 మా వాళ్ళైతే రారన్నారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు లేడీసా, వాళ్ళు లేడీస్ కాదా అని అడిగారు. సో అది నాకు సంబంధం లేదు సార్, రారు అన్నాను అంతే. దాంతో ఆయన లోపలేసేస్తానన్నారు. అంటే సామాన్యుడికి చిన్న క్వశ్చన్ చేసినందుకు లోపలేసి జరిపిస్తానన్నారు. నేను ఇక్కడ ఏం చేసినా అడిగేవారు లేరు, ఇంకో అధికారం కాలం నేనే హ్యాండిల్ చేస్తాను, నేను సెటిల్ చేస్తాను అన్నారు. ఇమీడియట్లీ 100 ఇన్ఫార్మ్ చేసి వచ్చింది స్టేషన్లో ఏం జరుగుతుంది. ఏకంగా మర్డర్కి కిడ్నాపింగ్కి మాట్లాడుతున్నారు రెస్పాండెడ్ పర్సన్స్, పోలీసులు ఎదురికే వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేశారు. సో దానికి 100 డైల్ చేసినందుకు ఇమీడియట్లీ బయటికి పంపించేశారు. మరుసటి రోజు నేను డీసీపీకి కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ కానిస్టేబుల్ గారు చేసిన పనికి కంప్లైంట్ ఇచ్చినందుకు డీసీపీ గారు సీఏ గారు ఫార్వర్డ్ చేశారు. సీఏ గారు కేవలం అటువంటి పేరు గల వ్యక్తి ఎవరు స్టేషన్లో లేరన్నారు ఫస్ట్. సో నాకు ఫోన్ చేసిన నాగరాజ్ అనే కానిస్టేబుల్ని ఇంట్రొడ్యూస్ చేశారు, ఆయనే కదా నాకు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ఏడి రామిరెడ్డి గారు అనేది. అంటే ఉన్నారులేండి అన్నారు. తప్పుడు పేరుతో డ్యూటీ చేస్తున్న ఆఫీసర్ ఎవరో మీరే తెలీదు, సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇస్తున్నాను సార్ అంటే కానిస్టేబుల్ వదిలేసేయండి, మీ హౌస్ ఓనర్ మధ్యన ఏదైతే గొడవ నేను చూసుకుంటాను అన్నారు అని చెప్పి మరుసటి రోజు 24/2/2015 ఎస్ఐ ఉమా వెంకటేశ్వర గారిని ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇంటికి పంపించారు. పంపించి అక్కడ మళ్ళీ గొడవ పెద్ద చేశారండి. అంటే మనం ఆ కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు తిరిగి మళ్ళీ ఒక 50 మళ్ళీ మన ప్రిన్సెస్లోకి ఎంటర్ చేసి కేవలం తిడుతున్నారు దుర్భాషతో, మీరు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, ఇవ్వకూడదని. ఇదండి మన వ్యవస్థ. దానిపై ఇమీడియట్లీ సీఎం మీకోసం సర్వర్లో నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను 2017/2 ఫైల్ చేసిన తర్వాత 2 నేను డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్ గారు మీట్ అవ్వడానికి వెళ్ళాను, వై యోగానంద్ గారు. మన వర్డ్ ఒక్కటి కూడా వినకుండానే వాళ్ళ ఆఫీసర్స్తో మా ముందునే చెప్పించారు, సీఏ గారు ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మనం ఏదో మంచోళం కాదని అక్కడ ఎంక్వైరీలో తేలిందని చెప్తూ. సో మా వర్డ్ వినకుండానే ప్లీజ్ లీవ్ దిస్ మై ఛాంబర్, డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ అండ్ మై ఆఫీసర్స్ టైం, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండండి ఫ్రంట్కి, కానీ ఇల్లు వేకట్ చేసేయండి అని ఆయన మాట చెప్పారు. సో నేను వెంటనే హోమ్ మినిస్టర్ గారికి
మన గవర్నమెంట్ అథారిటీ ఇంటిమేట్ చేశాను, కమిషనర్ గారు మిస్గైడ్ చేశారు మా పైన. కేవలం మమ్మల్ని మంచోరు కాదని చెప్పి ఒక రికార్డ్ తయారు చేయడానికి వెళ్తున్నారు. ఇది అక్కడ 9 సంవత్సరాలు బట్టి అదే ఏరియాలో ఉన్నాం. అలాంటిది మాపై చూడండి ఎంక్వైరీ చేయడం ఎంక్వైరీ చేస్తే. సో 7th మంత్ 2017 సిఎంపిసి నుంచి ఏదైతే మనం కంప్లైంట్ పంపించామో దానికి స్టేట్మెంట్స్ అడిగారు పోలీసులు. స్టేట్మెంట్ అడిగి పోలీసులు ఫేవర్గా ఇవ్వమన్నారు. పోలీసులు ఫేవర్గా ఇవ్వకపోవడంతో నేను ఆ ఇల్లు వేకేట్ చేశాను మార్చినే. కొత్త ఇంట్లో అగ్రిమెంట్ చేసుకుని ఉంటున్నాను. ఆ వాహనాన్ని ఎప్పుడు చేయరండి వీళ్ళు. 3 లాక్స్ రూపీస్ ఇంటి మీద అమౌంట్ ఇచ్చున్నాను. సో ఆ వాహనాన్ని పట్టుకుంటే ఆ 3 లాక్స్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ కొంచెం సివిల్ నేచర్ ఆఫ్ క్రైమ్ చూపిస్తూ లిటిగేషన్ పెడితే వీడు స్టేట్మెంట్ ఇస్తాడు పోలీసులు ఫేవర్గా అని వాహనాన్ని ఎప్పుడు చేయరు ఎయిర్పోర్ట్స్ అండ్ పోలీస్. ఎందుకంటే అలా ఆఫీసర్స్ పై మనం ఫేవర్గా స్టేట్మెంట్ ఇవ్వనన్నాం. ఇవ్వనన్నారు కాబట్టి మీరు ఎవరైతే కొత్త ఇంట్లోకి వెళ్ళి ఎవరి దగ్గర అయితే అగ్రిమెంట్ చేసుకున్నారో 3 లాక్స్ ఇచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆ ఓనర్ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేశారు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. సో ఎప్పుడైతే మనకి ఈ స్టేట్మెంట్స్ డిస్కషన్ వచ్చిందో ఆ తర్వాత నుంచి వాహన బిహేవియర్ మారిపోయింది. పోలీస్ ఎప్పుడు చేయండి దగ్గర. సో నేను అగ్రిమెంట్ బ్రేక్ చేసేద్దాం, అమౌంట్ బ్యాక్ ఇచ్చామని అడిగాను. 1 లాక్ క్యాష్ ఇచ్చారు, 2 లక్షల రూపాయలకి ఆర్టీజీఎస్ చేయమని చెప్పాను అకౌంట్ అకౌంట్. సో వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చేస్తే బ్యాక్ సైడ్ 2 డేస్ తర్వాత క్యాష్ ఇస్తామని రాస్తారట. ఫస్ట్ అగ్రిమెంట్ ఇచ్చేయాలి. ఓకే, కుదరదు అన్నాం. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము పేపర్స్ ఇచ్చేస్తాం అన్నాం. సరే అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాం. విశాఖపట్నం బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా మన అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర ఫతేపూర్ చూపించారు ఆర్టీజీఎస్ చేసినప్పుడు. అంటే మన అడ్రస్ ముందే మార్చేసారు, ఫతేపూర్లో మనం ఉంటున్నట్టు చూపిస్తున్నారు. నేను విశాఖపట్నం బ్రాంచ్ ఉన్నవాడు, ఫతేపూర్ నాకెందుకు? అది చూపిస్తూ ఒక ట్రాన్సాక్షన్ చేశారు, 2 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడినాయి. సో పడిన వితిన్ 10 మినిట్స్ నాకు కాల్ చేశారు ఇమీడియట్లీ పేపర్ తెచ్చేయమని. 24 అవర్స్ ఆపేశాను, పేపర్ హ్యాండ్ఓవర్ చేయలేదు. 24 అవర్స్ తర్వాత హ్యాండ్ఓవర్ చేసిన తర్వాత ఒక అగ్రిమెంట్ మళ్ళీ రాసుకున్నాం, ఎప్పుడు మళ్ళీ ఎకెట్ చేస్తాం అనేది. అంటే సో ఆ పేపర్ వ్యాలిడ్ కాదని చెప్పి ఆయన జస్ట్ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ గొడవ మొదలు పెట్టాడు. ఎవరు మొదలు పెట్టారు? కొత్త హౌస్ ఓనర్. ఓకే, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, మీ అగ్రిమెంట్ మా చేతికి వచ్చింది కాబట్టి వైట్ పేపర్ ఇంకా వ్యాలిడ్ కాదు రాసుకుంది, ఇమీడియట్లీ ఇల్లు వేకేట్ చేసేయాలి. అంటే మీరు అగ్రిమెంట్ ఇన్ని రోజుల తర్వాత వేకేట్ చేస్తామని రాసింది, అది వ్యాలిడ్ కాదు, ఇప్పుడే వేకేట్ చేసేయాలని అంటారు. ఓకే, సో ఎప్పుడైతే అన్నారో నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే అది థర్డ్ పార్టీతో పేమెంట్ వచ్చింది. పైగా మనం ఒక వైట్ పేపర్ ఏదైతే అగ్రిమెంట్ రాసుకున్నామో దాని బ్యాక్ సైడ్ కౌంటర్ కాపీ వచ్చేసింది ఆర్టీజీఎస్ తలుగా. ఆ కౌంటర్ కాపీలో మనం చూసింది ఏంటంటే ఫతేపూర్ అనేది ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి బ్యాంక్ ఎంక్వైరీ చేయగా చిన్న ఎర్రర్ అది చూసుకోలేదు, కస్టమర్ ఎవరైతే చేశారు అంటే ఎస్బీఐ బ్యాంక్ లో జరిగింది ఎన్ఐడి బ్రాంచ్, వాళ్ళు కూడా ఎప్రూవ్ చేయాలి, మీరు మా కస్టమర్ కాదు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు వాళ్ళు. అంటే మరి మీ అకౌంట్ లోకి వచ్చిందని మీరు ఎలా అనుకున్నారు అమౌంట్? అంటే నేను నా అకౌంట్ కి చెక్ చేశాను, నా బ్రాంచ్ గోపాలపట్నం, వెరిఫికేషన్ చేస్తే పేమెంట్ అయితే వచ్చేసింది. వచ్చింది మళ్ళీ, కానీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడే అది ఒక సైబర్ క్రైమ్ అంటారు మేడం. ఓకే, ఒక 2 అవర్స్ లో ఏదైనా ఆర్టీజీఎస్ ని క్యాన్సిల్ చేయాలి అంటే మీకు రిటర్న్ గా ఏదైనా పేపర్ ఉండాలి. అంటే మనం చెప్పింది ఒక దగ్గరికి ఇంకో దగ్గర పేమెంట్ వెళ్ళిపోయిందని క్లెయిమ్ చేసేటట్టుగా ఉండాలి. ఇది కంప్లీట్ గా సైబర్ క్రైమ్ ప్లాన్ చేశారు పోలీసుందే, లేకపోతే ఒక ఆర్టీజీఎస్ లో ఇంత లిటిగేషన్ ఉంటుందని ఎట్లా తెలుస్తుంది సామాన్యులకి? సో ఈ ప్రాసెస్ లో వెళ్ళగా ఎప్పుడైతే నేను ఆవిడ చూశాను థర్డ్ పార్టీ పేమెంట్ వచ్చిందో, నేను ఒక డిక్లరేషన్ అడిగాను 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద, సో అండ్ సో ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఆర్టీజీఎస్ అది మాకు ఇవ్వాల్సిన పేమెంట్, అగ్రిమెంట్ తలకది బ్యాక్ ఇచ్చాను, వాళ్ళు రిలేటివ్ ఎవరైతే ఉన్నారో మా మామయ్య గారు ఇవ్వాల్సింది నేను ఇచ్చానని ఒక డిక్లరేషన్ ఇవ్వంటే ఏమన్నారు. మళ్ళీ లిటిగేషన్ అంటే మనం ఇల్లు వేకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పు తీసుకుని వెళ్ళిపోయాం చూద్దామని. ఓకే, సో ఆ అప్పు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు సివిల్ నేచర్ కేసు ఫైల్ చేసి అప్పుడు మనతో స్టేట్మెంట్ తీసుకుందామని కంప్లీట్ గా పోలీసులు స్టెప్ బై స్టెప్ అంతా హౌస్ ఓనర్ కంప్లీట్ గా వాడుతున్నారండి, యూస్ చేస్తున్నారు. మరి హౌస్ ఓనర్ కి పోలీసులకి ఏ సంబంధం ఉందో అర్థం కావట్లేదు. అసలు పోలీసులు ఎందుకు ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తున్నారు? ఒక సామాన్యుడికి న్యాయం చేయాలి కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో కలిసి? అంటే ఆ కానిస్టేబుల్ క్వశ్చన్ చేసిన రాత్రి పదప్పుడు పిలిపించిన ఒక కానిస్టేబుల్ ని క్వశ్చన్ చేసినందుకు ఇక్కడ కమిషనర్ నుంచి అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, సో ఆయన ఆదాయం రోజు మహా అయితే 500 నుంచి 700 ఉంటుంది. సో వాడు మనంత సిస్టమ్ ఏ విధంగా ఫైట్ చేస్తాడు? అంటే సామాన్యుని ఏ విధంగా నిలిపేయవచ్చు, సిస్టమ్ మిస్యూజ్ చేసుకోవచ్చు, పవర్స్ అనేవి వాళ్ళ చేతిలో ఉన్నాయి, అదే చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో 8/10/2015 కమిషనర్ యోగానంద గారికి సాక్ష్యాలతో కూడిన ఒక కంప్లైంట్ పంపించాను, కంప్లీట్ కంచరపాలెం పిఎస్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ పిఎస్ ఇద్దరు కలిసి ఏ విధంగా పన్నాగం పన్నారనేది కుట్ర పన్నారనేది ఆయన మొత్తం చూసి నంబర్ బ్లాక్ చేశారండి.
ఆయన కూడా నెంబర్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేశారు. ఓకే. బ్లాక్ చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి 14/10/2017 నేను జీమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి 15/10/2017 నేను ఒక అపాయింట్మెంట్ కూడా అడిగాను. నేను ఒక ఎలక్ట్రిషియన్ అండి ప్రైవేట్. సో నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి నేను అంత పెద్ద ఫైట్ చేయలేను సాధారణమైన. సో మీ ప్రాసెస్ చూసుకుంటే నాకు మాత్రం రిలీఫ్ ఇవ్వండి. ఇందులో కేవలం ఆయన ఒకటే కోరాను. మరుసటి రోజు 16/10/2017 90 కరెంట్ వాటర్ కట్ చేయించారండి. అది కూడా ఒక మీటర్ సీల్ కట్ చేసి మీటర్ అవుట్పుట్ వైర్ లోపల పెట్టేసి మళ్ళీ సీల్ వేసేసారు యాజ్ ఇట్ ఇస్ గా. అది ఎలక్ట్రికల్ క్రైమ్. అది అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏ విధంగా అయితే క్రైమ్ జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తే వితౌట్ ఎనీ సర్వీస్ నెంబర్ కన్ఫర్మ్ చేయకుండానే పోలీసులు దగ్గరికి వెళ్ళమన్నారు. ఇది విశాఖపట్నంలో పోలీసులు కరెంట్ ఇవ్వడం మొదలు పెట్టారని చూపిస్తున్నారు మనకి. మరి నాకు తెలుసుకున్నంటే సాధారణ వ్యక్తి ఎవరు బయటకు ఇంతగా చెప్పలేరు. అవును. అంటే వాస్తవంగా ఈ డిపార్ట్మెంట్ ఎలా కొల్యూట్ అవుతాయి. సో మన దాంట్లో ఇవన్నీ కొల్యూట్ అయ్యి వచ్చాయి. పోలీసులు కాల్ చేస్తే ఏసీపీ గారికి నా ఫోన్ కాల్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ పోలీస్ స్టేషన్. సో అక్కడికి వస్తానని గెస్ట్ చేశారు. ఎందుకంటే ఏఈ గారు నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు కాబట్టి. ఫోన్ చేసిన వెంటనే ఎక్కడ ఉన్నాను అని అడిగారు. సో నా మాటలో ఎక్కడ కూడా భయం కనబడలేదు దానికి. ఎవరు నువ్వు అని అడిగారు. మా ఆఫీసర్ సీఎం గారు ఇది ఉంది, విజిట్ ఉంది, సో చాలా బిజీగా ఉన్నాం ఈ టైంలో, ఏంటి సార్ మాకు ఇదని తిరిగి మనల్ని అడుగుతున్నారు. సో విజిట్ టైంలో క్రైమ్ ఎందుకు చేస్తారు సార్ అని అడిగా. అందు గురించి చేసి ఉంటారు. ఇదేంటి సార్ అంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి, మన వాళ్ళు వచ్చిస్తారు కరెంట్ అని ఏసీపీ గారు చెప్పారు. వెంటనే కమిషనర్ గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన పిఏ గారు ఫోన్ ఎత్తారు. సార్ బిజీగా ఉన్నారు చెప్పండి అన్నారు. నేను సీఎం గారు కంప్లైంట్ చేసినట్టు 90 కరెంట్ వాటర్ కట్ చేయించారండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను. సార్ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి కట్ చేస్తారు. ఇదంతా ఇలాగే ఉంది. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ తన అథారిటీస్ని ఏ విధంగా మిస్యూజ్ చేసుకుంటుందో అది ప్రజలకు చెప్పే విధంగా కాకుండా క్రైమ్ చేస్తున్నారు. అంటే డ్యూటీ ప్రొసీడింగ్లోనే క్రైమ్ చేసుకొస్తున్నారు, మిస్యూజ్ చేసుకుంటూ డిపార్ట్మెంట్. సో నేను వెంటనే ఎన్హెచ్ఆర్సీకి అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోదీ పిఎం గారికి, దేశ ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తాం. కంప్లైంట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత నేను రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి. నవంబర్ 2017 ఫైల్ చేసిన తర్వాత మా యొక్క అడ్వకేట్ గారిని క్లియర్ కట్గా కొనేయడం జరిగింది. కేసును మొత్తం కంటెంట్ మార్చేశారు. ఒక ప్రైవేట్ కంప్లైంట్, మెజిస్ట్రేట్ గారు ముందు ఇవ్వాల్సిన కంప్లైంట్ని హైకోర్టు రిట్ పిటిషన్లో ఫైల్ చేశారు. అందులో ఎక్కడా కూడా కమిషనర్ గారు నంబర్ బ్లాక్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ నేను అక్కడే ఆపేశారు, నాకు నా హక్కులన్నీ అక్కడే ఆపుతున్నారు ఆయన. ఆ విషయాన్ని ఎక్కడ కూడా కోర్టులో లేపదీయలేదు. తిరిగి మన రిట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, చాలా సీరియస్గా థ్రెట్ ఉంటుంది, మీకు కొంచెం ఉపయోగపట్టాలి. ఎవరన్నారు? ఇలా కుక్కడపు ఉదయ్ కుమార్ గారు అండ్ లక్ష్మణ సందీప్ గారు మా అడ్వకేట్. ఓకే. మీకు సిటీలో చాలా సఫర్ చేయాలి, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రిట్ ఫైల్ చేసిన తర్వాత. సో ఆ విధంగానే మనకి కరెంటు వాటర్ కట్ చేశారు 16/10/2017 నుంచి. నేను ఏదైతే కేసు ఫైల్ చేశానో దాని తర్వాతే 18/2/2018 మా ఫాదర్ పై నర్సన్నపేట ఏరియాలో, అంటే మా మదర్ ఫాదర్ విడిపోయారండి, దగ్గర 20 ఇయర్స్ అవుతుంది. సో సడన్లీ ఆయన పై ఒక ఎఫ్ఐఆర్ పడింది. ఆ ఎఫ్ఐఆర్ పడింది జస్ట్ 2 మంత్స్ తర్వాత, April 1 ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి April 2 ఒక ఎఫ్ఐఆర్ వేశారండి. ఎవరు సూసైడ్ చేసుకున్నారు? ఫాదర్. మీ ఫాదర్ ఉన్నారు ఇప్పుడు? లేరండి, చనిపోయారు. ఆ విషయం మాకు తెలియజేయలేదు కూడా. ఓకే. 4 మంత్స్ దాకా లాక్ చేసి ఉంచారు, అసలు ఏ విషయం బయట తెలియకూడదు. మీ ఫాదర్ చనిపోయిన విషయం మీకు తెలియలేదు? బ్లడ్ రిలేటివ్స్ మేమే కదా క్లెయిమ్ చేయాలి బాడీని. సూసైడ్ చేసుకున్నారంటే ఫస్ట్ మేము క్లెయిమ్ చేయాలి బ్లడ్ రిలేటివ్స్. మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆయన ఇంట్లో సెకండ్ వైఫ్తో ఉంటున్నారు, ఆవిడ గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఆవిడ వచ్చి చెప్పిన దాని ప్రకారం సూసైడ్ అని చెప్పి చూపించారు. అది ప్రీ ప్లాన్ అండ్ మర్డర్. దాని తర్వాత 14/6/2018 నా పేరు రౌడీతో దాడి చేశారండి. దానికి సంబంధించిన కంప్లైంట్ కొని ఇచ్చాను. నేను 9:30 కంప్లైంట్ ఇస్తాను, 90 కింద రౌడీలు ఉన్నారండి 17 మంది అని. కానీ 8 గంటలకే వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఉంటుంది, అంటే పోలీస్ కస్టడీలో ఉన్నవారు బయటకు వచ్చారు. ప్లాన్ అక్కడే ప్రూవ్ అయిపోయింది. తిరిగి కంప్లైంట్ ఇచ్చి మనం రిటర్న్ వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ తాలూకా ఇంకో మెంబర్ తోటి మన మీద మళ్ళీ అటాక్ చేస్తారు, మన మీద దాడికి వచ్చేసారు. మీరు ఇంకెంతమంది ఇరికిస్తారు? ఇప్పటికే సీఎల్ని సిపిలు మీ దాంట్లో కేసులు ఇరికిపోయి ఉన్నారు, మీరు చచ్చిపోయి ఉంటారో బ్రతికి ఉంటారో మాకెందుకు ఆ ఇంట్లో అని చెప్తూ మా సిస్టర్ పై చాలా తీవ్రమైన దాడి చేసింది. పోలీసులు ఉంటుండే కానీ కస్టడీలో, ఎస్కార్ట్ ఉంటుండే కానీ. సో మళ్ళీ నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టుకుని రండి అన్నారు స్టేషన్కి. ఆవిడని పట్టుకుని 10:30కి వెళ్తే ఆవిడని కేవలం సీఏ గారు మీరేం చేస్తుంటారని అడిగారు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారని చెప్పింది అంతే. ఇమీడియట్లీ ఒక ఎఫ్ఐఆర్ వేశారు అన్వాంటెడ్ ఉమెన్ చెప్పి. మాకు కనీసం ఆవిడ ఏం సైక్ చేశారో తెలియదు స్టేషన్లో, ఆవిడ పారుతుంది
ఇమీడియట్లీ ఎస్కేప్ అయిపోయింది అక్కడ. స్టేషన్కి అటెండ్ అయ్యింది, అటెండ్ అయిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్తో అక్క తమ్ముడిని మాట్లాడుకుంటుంది ఆవిడే, పోలీసులతో రెస్పాండ్ చాలా బాగుంది వాళ్ళకి. ఈ విషయం ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వేయడానికి వచ్చారో అప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మీకు ఆవిడ పేరు తెలుసా అని. తెలియదండి అన్న తో అన్వాంటెడ్ ఉమెన్ అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. రెండు ఎఫ్ఐఆర్లు డివైడ్ చేసి డిఫరెంట్గా ఆ కస్టడీలో తీసుకున్న రౌడీలు కూడా వేరే సెక్షన్ కింద ఆర్డీఓ గారి ముందు పెట్టించి బయటికి తీయించడం జరిగింది. సో నేను వెంటనే మళ్ళీ డీజీపీ గారికి మొత్తం వాట్సాప్లో కంప్లైంట్ అందరికి ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. సీఎం గారి దా తీసుకుని వెళ్ళాను నేను. 9:30 కంప్లైంట్ ఇస్తే 8 గంటలకు ఎఫ్ఐఆర్ వేశారండి. పోలీస్ కస్టడీలో ఉన్న రౌడీలు బయటకు వచ్చారండి. కంప్లైంట్ చేసిన తర్వాత కమిషనర్ లడ్డా గారు మార్చారు, కొత్త ఆయన వచ్చారు, లడ్డా వై యోగానంద్ గారి దగ్గరికి పోయి లడ్డా సార్ వచ్చారు. సో ఇవన్నీ జరుగుతున్న ఇన్సిడెంట్ ప్రతిదీ కూడా డే బై డే విశాఖపట్నం వాట్సాప్ కంప్లైంట్ అన్నీ ఉన్నాయండి. ఎవ్రీడే ఏది జరిగిందో అవన్నీ ఎవిడెన్స్ సహా కంప్లైంట్ పెట్టాం, కానీ ఏ కంప్లైంట్కి న్యాయం లేదు. కేవలం ఆ కంప్లైంట్ అన్ని క్లోజ్ చేస్తూ చాలా పగడబందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం పేసీ నుంచి ఒక కాల్ వచ్చిందండి, 20 సెప్టెంబర్ ప్రోటోకాల్ తీసుకున్నాను నన్ను సీఏ గారిని లైన్లో తీసుకుని. ఇప్పుడు ఏం చెప్పాలన్నమాట, ఏ ఆఫీసర్తో మాట్లాడితే మీ ప్రాబ్లం షార్ట్అవుట్ అవుతుంది చెప్పండి అన్నారు. కమిషనర్ లడ్డా సార్ తీసుకోమని ఉన్నాను, ఆయన నంబర్ అవ్వలేదు. సో సీఏ గారిని తీసుకొని కేవలం నేను ఒకటే అడిగాను, నేను 9:30 కంప్లైంట్ ఇస్తే మీరు 8 గంటలకు ఎఫ్ఐఆర్ వేయగలరు సార్, ఎలా వేయగలరు సార్ అని. మీరే 8 గంటలకు వచ్చారు కదా అన్నారు. నేను 8 గంటలకు వచ్చినప్పుడు నాకు కంప్లైంట్ తీసుకోవాలి, కంప్లైంట్ తీసుకోకుండా మీరు ఎలా పంపించారండి అంటే మీరు వచ్చి చెప్పినట్టే నా ఇన్ఫర్మేషన్, నేను నా ఇన్వెస్టిగేషన్ పంపించుకున్నాను నా ఆఫీసర్ని, వెరిఫికేషన్ చేసుకున్నాను. సో నాకు అనిపించారు కాబట్టి నేను వేసుకున్నాను ఎఫ్ఐఆర్, అది మీరు కాదు, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ సపరేట్. అంటే నేను ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఎఫెన్స్ కనబడలేదు, ఒక కుట్ర పూర్వకంగా మర్డర్ ప్లాన్ చేశాను అనే విషయం కనబడలేదు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి. సో దాన్ని పక్కన పెడుతూ ఇంకొక ఎఫ్ఐఆర్ వేసుకున్నారు ఆయన. ఎలా వేయగలిసారు సార్ అని అడిగితే, నువ్వు పోలీసులను థ్రెటన్ చేస్తున్నావు అని అడుగుతున్నావు తిరిగి క్వశ్చన్ చేసినందుకు. అంటే సామాన్యుడు కనీసం కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ కొంచెం చెప్పరు, తిరిగి ఏమంటున్నారంటే గొంతు పిచ్చుకుతాం మా అధికార పవర్తో నువ్వు ఊరుకో అంటున్నారు. సో ప్రజలు ఎవరు బయటికి చెప్పలేరు కూడా, ఒక సీఎస్ స్థాయి అధికారి ఈ విధంగా ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మీరుండే ఏరియాలో కానీ మీ చుట్టుపక్కల జనాలు కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదా? అందరికీ జరిపించారండి. అంటే అంతమంది భయపడుతున్నారా? డైరెక్ట్ సీఎం గారు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారండి. డైరెక్ట్ సీఎం గారు ఇందులో ఇన్వాల్వ్ ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది, కరెంట్ వాటర్ కట్ అయింది. సో అల్టిమేట్ గా చుట్టుపక్కల అందరికి మెసేజ్ వెళ్ళింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇంట్రొడ్యూస్ అయ్యింది. ఇప్పుడు దాకా పోలీసులతో అనుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ లోకల్ కమిషనర్ గానీ కానిస్టేబుల్ గానీ ఎస్ఐ గానీ సిఐ గానీ చేశారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు సీఎం గారు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది? అంటే లా అండ్ ఆర్డర్ తో బిజినెస్ జరుగుతుందని కమిషనర్ గారితో ప్రూవ్ అయిపోయిందండి. కమిషనర్ గారు నంబర్ ఏ విధంగా అయితే బ్లాక్ చేశారో దానికి అర్థం అదే కదా, ఆ క్రైమ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టే, వాళ్ళ ఆఫీసర్ చేస్తున్న తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆయన గురించి చేసినట్టు. సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో మనం సీఎంపీసీలో 24/2015 పంపించాము, దాన్ని సబ్మిట్ చేస్తారు. సో మరి అది ఫాల్స్ అయిపోతాయి కదా, అంటే కంప్లైంట్ ఇచ్చిన వాడే మంచోడు కాదని ప్రూవ్ చేసేద్దామని. మరి ఈ సిస్టమ్ అంత ఇన్నోసెంట్స్ అయినప్పుడు ఈ విధంగా ఎలా వాడుకుంటున్నారు? ఇప్పుడు 14 నెలలు బట్టి మనం కరెంటు వాటర్ లేకుండా నేను స్ట్రగుల్ అవుతూ నేను నా లైఫ్ ని మా ఫ్యామిలీ. మరి కరెంట్ లేకుండా ఈ 14 నెలల నుంచి ఎలా గడుపుకొస్తున్నారు? కరెంట్ లేదంటున్నారు, వాటర్ లేదంటున్నారు, మరి కరెంట్ కి ఏంటి ఆల్టర్నేట్ ఏం చేశారు? సోలార్ ప్యానల్ పెట్టండి మేడం. సోలార్ ప్యానల్ మీరు పెట్టుకున్నారు? దాని ద్వారా రిజిస్టర్ అయ్యాను. రైన్ వాటర్ వచ్చేది, రైన్ వాటర్ వచ్చేటప్పుడు రైన్ వాటర్ స్టోర్ చేసుకునేవాడిని స్లాబ్ లో, ఆ వాటర్ ని మళ్ళీ సెకండ్ ఫ్లోర్ లో పైప్ ద్వారా డ్రమ్ముల్లో ఫిల్ చేసుకునేవాడిని. మామూలుగా డైలీ 20 లీటర్స్ వాటర్ క్యాన్ తోనే మోసుకోవడం. అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా ఒక బకెట్ వాటర్ ఇవ్వట్లేదు ఇవ్వని. అంటే ఇక్కడ అధికారులు ఇలా నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేయడం మానేశారు. మానేశారు అంటే ఇది అనఫీషియల్ జైల్ అంటారండి దాన్ని, అనఫీషియల్ జైల్. మీరు బయట అంటే వాళ్ళు కూడా నమ్ముతున్నారా మీదే తప్పు ఉందని చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు. ఎంతమంది భయపడుతున్నారు వీళ్ళందరికి? అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం క్యాస్ట్ కోర్ ఉంటుందండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ ఓనర్ క్యాస్ట్ రిలేటివే. రెండోది ఏంటంటే నేను ఏదైతే వాణర్ ఇంట్లో ఉంటున్నానో ఆయన బావగారు ఎంఆర్ఓ అండి, సభవరం ఎంఆర్ఓ. సో అది బినామీ సైట్. సో చాలా మందికి డీఫారం సార్ కింద రిజిస్ట్రేషన్ చేశారు ఆయన. సో అంటే ఇప్పుడు ఈ లొసుగులన్నీ బయటికి వస్తాయన్న ఒక భయంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక ఓనర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కానిస్టేబుల్, ఎస్ఐ, కమిషనర్ అందరు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడికి మళ్ళీ సీఎం వరకు వచ్చింది. అంటే ఇందులో రెవెన్యూ కూడా ఎంత రోల్ ఉందో తెలిసిపోతుంది ఇక్కడే. అంటే ఒక పక్కింటి వ్యక్తి మీతో మాట్లాడటం లేదు, మీకు వాటర్ ఇవ్వటం లేదంటే వాళ్ళకి ఉన్న సైట్ లిటిగేషన్ ఏదైతే ఉందో అది రెవెన్యూ చేతిలో ఉంది. ఆ రెవెన్యూకి సంబంధించిన బామర్థతోనే ఫైట్ అవుతుంది కాబట్టి కంప్లీట్ గా మిగతా వాళ్ళకు కోఆపరేట్ చేశారు. కనీసం ఆటోతో వాటర్ తీసుకొస్తుంటే జీవీఎంసీ వాటర్ ఆ ఓనర్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఏంటంటే,
మీకు వాటర్ సప్లై చేయడానికి వీల్లేదు, ఆల్రెడీ ఇంతకు ముందు చేసే వాళ్ళని ఆపిస్తాం, ఆయనకి కమిషనర్ గారికి ఏదో గొడవ ఉంది, కరెంట్ వాటర్ కట్ చేశారు, మీరు అలాగిస్తారు అని తిరిగి హౌస్ వాళ్ళు అంటే వాటర్ సప్లై చేసే వాళ్ళని జరిపించారు. సో ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరు రెండోసారి రావటం లేదు. వాళ్ళు రెండోసారి ఫోన్ చేస్తే నాకు చెప్పడం జరిగింది మీకు వాటర్ ఇవ్వద్దని చెప్పారండి. మీకు కమిషనర్ గారికి వాళ్ళంతా ఇప్పుడు మనకి ఏదైనా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటారా? అక్కడ ఆ వాటర్ అయితే ఎవరైతే ఇవ్వద్దు అన్నారు చెప్పారు మీకు ఇవ్వద్దు, వాళ్ళంతా మనకి మరి ఇప్పుడు చెప్తారా? చెప్తారు, ఎందుకంటే ఆ ఆడియో క్లిప్ నుంచి మొత్తం కంప్లైంట్ పంపించాను ఈ విధంగా ఆపడం కరెక్ట్ కాదని విశాఖపట్నం వాట్సాప్ కంప్లైంట్ లో అవన్నీ చూసారు. ఇప్పుడు నాకు తెలిసిన బట్టి ఆ వాటర్ ఏజెన్సీ వాళ్ళని కూడా జడిపిస్తారు, అదే ఇప్పుడు కంపల్సరీ జడిపిస్తారు. ఎందుకంటే ఆ ఆడియో క్లిప్ కావాలంటే ఇప్పటికీ ఉంది మన దగ్గర. ఏదైతే ఆయన చెప్పారు కమిషనర్ గారికి మీకు గొడవ ఉండడం వల్ల కరెంటు వాటర్ కట్ చేశారు అన్నారు కాబట్టి మీకు వాటర్ ఇవ్వడం కుదరదు, అంటే ఆయన చేసుకున్న బిజినెస్ ఆపించారు, తిరిగి మన డబ్బులతో కొట్టుకొనుక్కున్న వాటర్ కూడా ఆపించారు. ఇది ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ పై కక్ష సాధిస్తున్నాం, అంటే జైల్లో పెట్టకుండానే ఇటు జైల్లో ఉంచినట్టుగా చేస్తున్నారు. ఇల్లే జైలు కింద మార్చేశారు. నీ ఇల్లు నీకు జైలు, నీ ఫ్యామిలీ నువ్వు పోషించుకో, పక్కన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఎవరు హెల్ప్ చేయకూడదు, నువ్వేం చేసుకోవాలంటే అందరూనే చేసుకోవాలి. ఇది ప్రీ ప్లానింగ్. ఇప్పుడు నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఏదైతే చేశానో అది సివిల్ నేచర్ కింద ఆర్డర్ వచ్చిందండి, ఎందుకంటే నేను కంటెంట్ మార్చారు కాబట్టి అది సివిల్ నేచర్ అవుతుంది ఫస్ట్ 100 పేజ్. సో ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాం, దానికి సంబంధించిన పేపర్స్ రెడీ చేద్దామని 19/12/2018 మొన్న ఇల్లు మొత్తం దొంగతనం చేస్తారు. మా ఫాదర్కి మర్డర్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి మన దగ్గరని, అంటే మా ఫాదర్ని ఏ విధంగా క్లెయిమ్ చేస్తాను, 20 ఇయర్స్ బట్టి విరిగా ఉన్న ఫ్యామిలీ ఇప్పుడు షడన్ కానీ నా ఫాదర్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి? సో ముందు ఇంట్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ ఏమైనా సంబంధించిన ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి అది ముందు దొంగతనం చేస్తే పోయిందని చెప్పి హౌస్ ఓనర్నే పూర్మించి క్లియర్గా మధ్యాహ్నం 12 ఆ టైంకు కొంతమంది తన యొక్క చుట్టాలతో హౌస్ మొత్తం వికెట్ ఖాళీ చేస్తాడు, ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం దొంగతనం చేసి నీట్గా ఇల్లు కడిగేశాడు, ఎక్కడ ఫింగర్ ప్రింట్ దొరకకుండా. నాకు 7 గంటల టైంకి ఒక లేడీ ఫోన్ చేసింది, ఫోన్ చేసి మధ్యాహ్నం మీ ఓనర్ ఇల్లు ఖాళీ చేస్తారు, మీరు అర్జెంటుగా వచ్చి ఓనర్ని అడగండి ఎలా ఖాళీ చేశారని. సో నేను వెంటనే పోలీసు వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పంపించాను. ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? అసలు ఒక్క ఈగో ఫీలింగ్తో ఇంత జరుగుతుందా? అంటే ఏ విధంగా అయితే లా అండ్ ఆర్డర్తో బిజినెస్ చేసుకుంటూ కొన్ని క్రైమ్ అంటే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయి చాలా, అంటే మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఒక ఇసుక మాఫియా తీసుకోండి, ఇవన్నీ కూడా సెటిల్మెంట్స్తోనే అవుతాయి, ఏవి కూడా బయటికి రావు. సో అలాంటి వీటిని మొత్తం కవర్ చేసేది పోలీస్, దాంట్లో నేను దూడిపోయాను సిస్టంలో దూరి కంప్లైంట్ చేసినందుకు. సో ఈ ఒక్క ఈగో దేనికంటే ఇంత చిన్నదానికి ఇంత పెద్దది చేసేది అంటే దీన్ని లాగితే ఇంకా లోపల ఇంక ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తాయి దీన్ని బట్టి? అదే వాళ్ళ ఇంటెన్షన్ బయటకు వచ్చింది. అవును, కానీ వాళ్ళు డెడ్ అండ్ డెడ్ అంటే ఎప్పటికైనా సరే వాళ్ళు ఓడిపోయిన ఫీల్ అవ్వాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓడిపోవడమే కాదు అక్కడ ఉన్న లొసుగులన్నీ కూడా బయటకు వస్తాయి కదా, బయటకు వచ్చేస్తాయి. సో ఆఫీసర్ లొసుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, కేవలం ఒక సిస్టమ్ ఒక కానిస్టేబుల్ కాపాడుతూ మొత్తం సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. ఈ రోజు సీఎం పేసీ పేరుతో ఫోన్ కాల్ చేసి నా ఫోన్ కాల్ మొత్తం ట్రాక్ లో పెట్టి నేను ఒక అడ్వకేట్ ని మాట్లాడతాను నైట్ వెళ్ళి, మరుసటి రోజు మార్నింగ్ నాకు కేసు టేకప్ చేయరు. మీ కాల్ ట్రాపింగ్ కూడా జరుగుతుంది? జరుగుతుందండి, కాల్ ట్రాపింగ్ జరుగుతుంది. నేను ఏ అడ్వకేట్ నేను ఎప్పుడు చదువుతున్నాను, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారు, ఆ కేసు టేకప్ చేయడానికి వీల్లేదని కంప్లీట్ గా నేను ఒక ఒక అడ్వకేట్ ని డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేసిన ఫ్రీగా చేస్తా ఉన్నారు. హైకోర్టు చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, నేను ఫ్రీగా చేసిస్తాను, నాకు అమౌంట్ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో నీకు హక్కు ఉంది. సో దీనిపై మనం వెళ్దాం ఫండమెంటల్ రైట్స్ కి, దీని మీద నేను వెళ్తానని నైట్ నాకు మాట ఇచ్చిన వ్యక్తి మరుసటి రోజు మార్నింగ్ వస్తే 100,000 రూపాయలు ఇస్తాను రెడీ చేస్తానన్నారు, కేసు టేకప్ చేస్తానన్నారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ చేయలేక కాదని ఆయన స్వయంగా చెప్పారు, మా ఇంట్లో వరకు ఒప్పుకోవటం లేదని, మీడియాలో మేము పడ్డాం, మా మీద బురద జల్లడం, ఈ ఏజ్లో నాకు అవసరం అని అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు. సో మన లేక ఇస్తే నేను చేసేస్తాను, అంటే ఆయన మనస్సాక్షికి ఆయనకి ఒప్పుకోవడం ఇష్టం లేదు, 100,000 రూపీస్ తీసుకోవడం అనేది కూడా తప్పే నాకు తెలుసు, ఎందుకంటే సిస్టమ్ ఒక వ్యవస్థతో పోరాటం చేస్తున్నాను. సో వృత్తి ధర్మం అంటే ఒకటి ఉంటుంది అడ్వకేట్గా, ఆయన అయితే ప్రయోగం చేశారు, ప్రయత్నం చేసినా సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు కేవలం నాకు ఫోన్ కాల్ ట్రాప్ చేసి. ఇది కంప్లీట్గా ఇదంతా జరగడం కుంభకోణం లోపల చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ఆ ఒక్కదాన్ని కవర్ చేసుకుంటూ కంప్లీట్ సిస్టమ్. సీఎం పేసీ నుంచి ఫోన్ చేసి మీ దగ్గర ఏ వీడియోస్ ఉన్నాయి మాకు పంపించండి అని చెప్పి కొత్త సపరేట్ నంబర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సీఎం పేసీ నుంచి, అంటే వాళ్ళ పర్సనల్ నంబర్ ఇచ్చి దాంట్లో వీడియోస్ చూస్తున్నారు, దాని తర్వాత దానికి సంబంధించిన అధికారికి ఫార్వర్డ్ చేస్తాం. చాలా హై ప్రయారిటీ బేసిక్ లో ఇన్వెస్టిగేషన్ చేయిస్తామని మోసం చేస్తున్నారండి, సామాన్య ప్రజలను కూడా మోసం చేస్తున్నారు సీఎం పేసీ పేరుతోనే. 110000 అనేది కంప్లీట్గా ఏ అధికారులు తప్పు చేస్తూ దొరికిపోయారనేది ఎవరు కంప్లైంట్ చేస్తారో కనుక్కుంటున్నారు.
అంతే, సిస్టంలో చేసిన తప్పులు ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? కంప్లైంట్ ఇచ్చిన వాడు బతకుండకూడదు, ఇది ప్రూవ్ చేశారు. సంథింగ్ నాకైతే తెలిసిన బట్టి నాకైతే ఇప్పటికీ పోలీసులు ఒకటే అన్నారు, ఒక రోజు వస్తుంది నువ్వే డబ్బులు ఇచ్చే టైం వస్తుందని. నేను నా అంతా నేనే లంచం ఇవ్వాలి, ఇచ్చిందా కదలమన్నారు. సో మరి ఈ ఓనర్స్ ధరకు ఎంత తీసుకున్నారు అంటే వాళ్ళకి స్టేట్మెంట్స్ కావాలి, ఈ ఓనర్ సపోర్ట్ చేసినందుకు ఎంతో కొంత అగ్రిమెంట్ జరిగింది. సో ఇదంతా పార్టీ ఫండే కలెక్ట్ అవుతుంది అంటున్నా నేను. నేను డైరెక్ట్ మన ఈ దేశ ప్రధానమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఒకటే, కేవలం లా అండ్ ఆర్డర్ అడ్డు పెట్టుకుంటూ ఇల్లీగల్ బిజినెస్ చేసుకుంటూ పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నా సెటిల్మెంట్లే ఈ విధంగానే. కానీ 27/10/2015 నేను ఏదైతే సీఎం గారికి పంపించాను కంప్లైంట్ 14న మన బీజేపీ పార్టీ ఇంట్రొడ్యూస్ చేశారు 27 అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది అర్థమైంది. సో ఇమీడియట్లీ సెంట్రల్ పెట్టేస్తే బెటర్ అని చెప్పి విష్ణు కుమార్ రాజు గారు పేరు చెప్తూ, ఆయన సంథింగ్ ఎవరో తమ్ముడెవరో, పరశురామరాజు గారు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చింది, మీరు ఏదో ఇంట్లో దిగి ఖాళీ చేయటం లేదట, ఒక సమస్య మాకు వచ్చింది. మీకు రిటర్న్ లో మీ మీద కేసు వేశారు, పోలీసులు ఎప్పుడు చూమన్నారు, మనం ఇంకా సిస్టమ్ దొరికిపోయింది వాడి దగ్గర. సో ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ వేయాలి మీద అని ఆయన నేరుగా నాకు ఫోన్ చేశారండి. నేను ఎత్తలేదు, రెండోసారి నేను ఫోన్ చేస్తే స్ట్రైట్గా ఆయన ఒకటే అడుగుతున్నారు, మర్యాద చెప్తే ఉందాం వెంటనే సరే సరే లేదా బతకమని చెప్పేద్దాం. అంటే అవతల వ్యక్తి ఎవరో ముందుకు తెలుసుకొని దాని తర్వాత మాట్లాడాలి, కానీ ఆయన ముందు నుంచి తెలుసు కరెంట్ వాటర్ కట్టే ఉందని. సో ఈ విషయం ఎక్కడ వస్తుందని చెప్పి ఫస్టే ఆయన నన్ను గడిపిస్తున్నారు, నేను చెప్పేది వింటాడా సరే సరే లేకపోతే బతకడం చెప్పింది. సిటీలో చాలా జరుగుతున్నాయి సుసైడ్లు, అంటే మర్డర్స్నే సుసైడ్గా చూపిస్తున్నారు, అవన్నీ జరగడం మాకు అవసరం ఆ విధంగా. సో ఆయన నాకు జడిపించడం జరిగింది ఆ రోజు, నువ్వు వస్తావా నా ఆఫీస్కి, నన్ను ఇంటికి రమ్మంటావా. సో నేను రమ్మన్నాను, రమ్మని అంటే నేను పోలీసులకు ఒక కంప్లైంట్ పెట్టాను, ఈ ఏదైతే పొలిటికల్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారో అది మీరు పంపించారా ఆయన స్వయంగా దూరారా, ఇప్పుడు మా ఇద్దరికి మధ్యన ఏదైనా గొడవ అయింది అనుకోండి ఇంటి దగ్గర, సో మళ్ళీ లా అండ్ ఆర్డరే, అప్పుడు మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి ఇదే పోలీసులు వాళ్ళిద్దరు కొట్టుకున్నారని చెప్పి ఒక కేసు ఫైల్ చేస్తారు. ఆ కొట్లాట నాకెందుకు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసులది, కానీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రేపు ఏం జరగబోతుందని మీ సమక్షంలో జరగాలి అని. అంతే, మరుసటి ఆయన రాలేదు, ఆయన ఆపేశారు. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత గ్యాదరింగ్ చేస్తున్నారు ఏ విధంగా యాక్షన్ చేయాలనేది. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ అడ్డు పెట్టుకుని క్రైమ్ తోనే బిజినెస్ చేస్తున్నారు. అంటే 3 లక్షలు మీరు లీజ్ కి అని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు, ఆ 3 లక్షలు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చేసారు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు, మరి ఖాళీ చేసేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అది థర్డ్ పార్టీ నుంచి పేమెంట్ ఏదైతే మనకు వచ్చిందో నేను ఒక డిక్లరేషన్ అడిగాను, ఎందుకంటే ఒక ఆర్టీజీఎస్ చేశారు ఒక అకౌంట్ అకౌంట్ కి, అది మీకు మళ్ళీ నేను అప్పిచ్చినట్టుగా ఉంటుందని చెప్పి మీరు వెళ్ళట్లే. అంటే నాకు ఒక డిక్లరేషన్ 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీకు ఇవ్వాల్సిన పేమెంట్, మా మావయ్య గారు నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తా అయిపోయింది, వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో నేను ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేస్తే రేపు పొద్దున్న ఆవిడ వెళ్ళడం చాయిస్ లేదు నాకు అడగడానికి చాయిస్ లేదు, అలాగ లిటిగేషన్ లేకుండా మాత్రం నేను వెళ్ళాను వికెట్ చేయడం కుదరదు. ఎందుకంటే పేమెంట్ వచ్చిందని పేపర్ ఇచ్చేసాను, పేపర్ ఇచ్చిన తర్వాత ఎంత ఇష్యూ వస్తుంది అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మంచి మోసం జరిగింది అదే వస్తుంది చూసుకున్నాను. సో వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఇరుక్కున్నారు, వాళ్ళు ఏ విధంగా అయితే డబ్బులు వచ్చేద్దాం అనుకున్నా రావలేదు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో సామాన్ మొత్తం దొంగిలించారు అని అన్నారు కదా, మరి ఇప్పుడు మీకు ఇంట్లో సామాన్ ఉన్నాయా? లేవండి, మొత్తం ఇల్లు ఖాళీ చేశారు. తిరిగి పోలీసుల వారు ఏదైతే నేను ఆడియో క్లిప్ పంపించారు వాట్సాప్ కంప్లైంట్ కి, తిరిగి పోలీసు వారు అక్కడ ఇంటికి వెళ్ళి మీ ఇల్లు మొత్తం క్లీన్ గా ఉందండి, ఇక్కడ ఏదైతే దొంగతనం అయినట్టు ఏం మాకు సాక్ష్యాలు ఏమి ఆధారాలు ఏం కనబడలేదు, ఎందుకంటే ఒక తాళంగా బ్రేక్ అయినట్టు ఏదైనా డోర్ బదలగొట్టినట్టు అలాంటివి ఏం కనబడలేదు అన్నారు. అంటే దొంగతనం చేసేవాడు తాళం కప్పి చెయ్యి పెట్టి తీస్తే దొంగతనం కాదనమాట, ఆయన నాకు ఫోన్లో అందించినట్టు. అంటే దొంగతనం కాదు, మీరే ఇలాగే ఉంటాడు అది చెప్పారని. అంటే నేను కోర్టు పడిన బయటకు వచ్చాను కాబట్టి ఇంట్లో డాక్యుమెంట్స్ తీస్తారు ఎవిడెన్స్ ని, సో అలా కనకుండా మీరే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. తిరిగి నేను ఎప్పుడైతే మళ్ళీ సీఎం గారికి సీఎం సిపి గారికి వీళ్ళందరికీ కూడా లైన్ తీసుకున్నాను, గవర్నర్ గారు ఉన్నారు అందులో ఇన్ఫార్మ్ చేశాను, సీఎం గారి పైన ఇన్ఫార్మ్ చేశాను ఏం జరుగుతుందనేది. సో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయ్యారు వాట్సాప్ కంప్లైంట్ ని. ఫస్ట్ ఏమన్నారంటే మనం వచ్చి కంప్లైంట్ ఇవ్వాలన్నారు వైజాగ్, మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎందుకు పెట్టారు వాట్సాప్? నేను సంవత్సరం బట్టి అదే వాట్సాప్లో నేను కంప్లైంట్స్ ఇస్తా ఉన్నాను, మరి అప్పుడే ఆపేయాలి మేము ఏ కంప్లైంట్ తీసుకోమని. మరి అవన్నీ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఇవన్నీ థ్రెట్ వేసుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు ఎందుకు చేయరు అని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను రిటర్న్ పేపర్ నాకు కావాలన్నారు. ఓకే నేను వచ్చేస్తాను ఆగండి అయితే అని చెప్పి అప్పుడు మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యారు. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మొత్తం లిస్ట్ ఇవ్వమన్నారు ఏ ఇంట్లో ఉండేవనేది. సో వెళ్ళడానికి నాకేం లేదు, సుమారు నా పైన ఒక 8 నుంచి 9 ఎఫ్ఐఆర్ వేశారండి మా పైన, నన్ను నా ఫ్యామిలీ పైన. కేవలం సెటిల్మెంట్ అయిపోతారు, ఒక ఎఫ్ఐఆర్ కాకపోతే ఇంకో ఎఫ్ఐఆర్ ఇంకో ఎఫ్ఐఆర్ ఇంకో ఎఫ్ఐఆర్ ఎక్కడో అలా బెండ్ అవుతాడని. సో డోంట్ నో, నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, చట్టం ఎవరికైనా అత్తవరిల్లు వాడుకునే వస్తువు కాదు,
చట్టాన్ని వాళ్ళు వాడారు. అది చట్టంలో మళ్ళీ క్వశ్చన్ చేయడానికి మళ్ళీ కోర్టే, న్యాయస్థలం ఒకటే మా ఇద్దరికి మందు. నేను అడగాల్సిన న్యాయస్థలాన్ని, ఏ న్యాయస్థలాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేశారు, కోర్టుకు వెళ్ళిందని భయం చూపిస్తున్నారు. ప్రతి ప్రజలకు సామాన్యుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, అది ఏంటంటే ఏ సమస్య వచ్చినా మళ్ళీ మనం కోర్టుకే వెళ్ళాలి. అది అక్కడికి మాత్రం వెళ్ళకుండా ఫస్ట్ పోలీసులే ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే టైం వేస్ట్, కోర్టులో న్యాయం దొరకదని. అది చెప్పడం మన ఈరోజుకి కూడా మన ప్రజల్లోనే ఆ అవేర్నెస్ లేదు. కోర్టుకి వెళ్ళనేది ఒక టైం వేస్ట్ అనేలా నమ్ముతున్నారు. ఏదో పోలీసులు చేస్తే న్యాయం, వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే కరెక్ట్ అని. ఈ పాటికి సెటిల్మెంట్ చేసిన తర్వాత మా ఫాదర్ ఏ విధంగా చనిపోయారో, ఈరోజు కేసు ఫైల్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక్క 3 మంత్స్ మళ్ళీ నన్ను చేసి వచ్చాను. అసలు మీ ఫాదర్ వరకు ఎందుకు వెళ్ళారంటారు? మీతో కదా గొడవ, ఆల్రెడీ మీ ఫాదర్ విడిగా ఉంటున్నారు, మరి మీ ఫాదర్ వరకు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అంటే కేసు ఫైల్ చేసింది నేనే కాబట్టి రేపు పొద్దున్న నన్ను అటాక్ చేస్తే ఏదైనా చేశాను అనుకోండి, బ్లడ్ రిలేటివ్ మా ఫాదర్ కదా, మళ్ళీ ఆయన ఎక్కడ వస్తారు క్లెయిమ్ చేయడానికి అని చెప్పి ముందు ఆయన చేశారు. ప్రీ ప్లానింగ్ ప్రకారంగా ముందు ఆయన అక్కడతో కట్ చేశారు, దాని తర్వాత నాకు వచ్చారు. అది ఎప్పుడైతే దొరికిపోయిందో, జస్ట్ ఒక అంటే 6 నెలలు జరిగింది, 10 నెలలు నాకు ఇలా కనుక్కోవడం జరిగింది. ఒక 10 డేస్లోనే మా పెదనాన్న గారు ఉన్నారండి, డిఎస్పీ టిఎంఎస్ మునిప్రకాష్ గారు అండి, రిటైర్డ్ రీసెంట్గా, చాలా హానెస్ట్ పర్సన్ అయినా, ఆయన కూడా మర్డర్ అయిపోయారు. రైల్వే ట్రైన్లో వస్తుండగా స్లిప్ అయి పడిపోయారు ట్రాక్ మీద. సో అది యాక్సిడెంట్ కింద చూపించారు. అంటే అన్ని 2 డేస్ వీక్వెన్సీలు జరుగుతున్నాయి. అంటే మీకు ఈ గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇవన్నీ జరిగాయి. ఇదంతా సీఎం గారి దృష్టికి వెళ్ళిన తర్వాత జరుగుతున్నాయి. సీఎం గారు ఇప్పటికీ వచ్చిన వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, కానీ ఆ హెరాస్మెంట్ అనేది అలాగే కంటిన్యూ చేసి ఉంచారు. ఈ రాజ్యం నాది, ఇందులో అడగాల్సిన హక్కు నీకు లేదు అంటున్నారు సీఎం గారు. మరి ఆయన దృష్టిలో చూస్తుంది అదే నాకు అనిపిస్తుంది. అంటే ఒక అవినీతిపై క్వశ్చన్ చేసినందుకు ఇంత కుట్ర పన్నారు. అంటే ఇదంతా కారణం ఓటు నమ్ముకోవడమే. ఓటు మనం ఎప్పుడైతే అమ్ముకున్నామో రాజకీయ నాయకులు ఈ విధంగా మనం ట్రీట్ చేస్తారని ప్రూవ్ చేశారు నాకు. అంటే ఆయన అఫ్కోర్స్ ఓటు కొనుక్కొని ఉండొచ్చు, నేనైతే ఏ రోజు కూడా ఏ ఓటుకి డబ్బులు తీసుకోలేదు. నేను ఈ అడిగిన హక్కు కూడా నేను అందుకే దాన్ని బేస్ చేస్తే, నేను ఓటు అమ్ముకోలేనప్పుడు నేను హక్కు ఉంది నేను అడుగుతాను. ఒకవేళ మీరు ఇచ్చారు ఎవరికైనా, వాళ్ళకి మీరు ఈ విధంగా న్యాయం ఇచ్చుకోండి, అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అంటే మన కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు బుర్రలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి. మన కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు మన గురించి రాశారు రాజ్యాంగం. సో దాంట్లో ఉన్న ప్రాథమిక హక్కులు నేను వాడుతున్నాను, దాని మీద నేను క్వశ్చన్ చేశాను. సో ప్రజలకు ఈ అవేర్నెస్ రావాలి. మన కాన్స్టిట్యూషన్ మనం పక్కన పెట్టేసిన దొరికి ఇటువంటి సెటిల్మెంట్లు జరుగుతాయి, ఇటువంటి అన్యాయం జరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు అవుతారు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు. కారణం మనలో బలం లేకపోవడం, మనలో నమ్మకం, మెయిన్ మనలో నమ్మకం లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదో న్యాయం జరుగుతుంది నమ్మకం లేకపోవడం, ఇదంతా జరుగుతుంది. సో ఆ నమ్మకాన్ని మళ్ళీ స్థాపించడానికి నేను చేస్తున్న పోరాటం 14 నిలబెట్టి. కేవలం ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ సీఎం స్థాయి అధికారితో ఫైట్ ఏ విధంగా చేయాలి? అంటే మీరు ఎలక్ట్రీషియన్ గా చేస్తున్నాను అన్నారు, అంటే జాబ్ చేస్తున్నారు, మీరు సొంతంగా చేస్తున్నారు? సొంతంగా చేస్తున్నాను. సొంతంగా చేసుకుంటారు, మరి మీకు పనులు ఉంటున్నాయా? అక్కడ ఇస్తున్నారా, ఎవరైనా పిలుస్తున్నారా ఎలక్ట్రీషియన్ పని చేయడానికి? తగ్గిపోయి కంప్లీట్, ఎందుకంటే కోర్టుకి వాయిదాలకు వెళ్ళడం, సో వీటి మీద వాటర్ కరెంట్ అరేంజ్ చేసుకోవడం, కంప్లీట్ గా నా పని మొత్తం పడిపోయింది. ఒక సుమారు నెలకి 15,000 వచ్చేది కూడాను, ఇప్పుడు 5,000 6,000 వెళ్ళిపోయింది. అది కూడా ఇప్పుడు కష్టం అయిపోయింది రోజు రోజుకి. సో ఉన్న అమౌంట్ తోనే నేను ఫైట్ చేస్తూ కోర్టు దాకా అవ్వగలిసాను. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ ఇదంతా అవ్వదు కాబట్టి మీరు అక్కడే ఉండి ఫైట్ చేస్తున్నారు? కేవలం ఆ ఇల్లు వదిలేసాను. ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఏముంది, మీరు ఆ ఇల్లు వదిలేసి వచ్చేస్తే గొడవలన్నీ పోతాయి, కానీ మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఒక క్వశ్చన్ లేవదీసినందుకు ఎంత ఫైట్ చేసిన వ్యక్తి మళ్ళీ కొత్త వాహనం పట్టుకోవడం ఏం గ్యారంటీ? సిస్టమ్ ఏదైనా మళ్ళీ మిస్యూజ్ చేస్తారు. ముందు సిస్టమ్ ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ ముందు తీయాలి అక్కడి నుంచి. సో వాళ్ళని తీయనంత వరకు మరి సిస్టమ్ అలాగే మిస్యూజ్ అవుతుంది. అంటే నేను చూసిన ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త నేను వదిలేయటం అంటే మళ్ళీ ఇంకో తరానికి వదిలేయటం, నాతో పాటు ఇంకొకరు ఎవరైనా వెళ్తారు కదండి స్టేషన్కి, వాళ్ళు ఎవరికి తెలియదు కదా ఎవరు అన్యాయం చేస్తారనేది. సో నేను చూసిన న్యాయమైన కనీసం నిజమైన బయటికి చెప్పాలి, దాన్ని బట్టి జనాలు మెరు మారుతారని. అంటే ఈ విధంగా ఫైట్ చేయమని కాదు, కనీసం కరప్షన్ అడ్డుపడాలి అంటే నా అలాంటి వాడు ఒకటి వల్ల అయ్యేది కాదు, అందరూ కూడుకుంటేనే అవుతుంది. సో నేను ఈ ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, చిన్న క్వశ్చన్ అయినా ప్రాబ్లం చిన్నదే, కానీ దాన్ని అంత పెద్ద చేయవలసిన అవసరం వాళ్ళకేంటి? జస్ట్ కానిస్టేబుల్ చేసిన తప్పు డ్యూటీ గురించి అడిగినందుకే ఇంత పెద్ద ప్రాబ్లం చేశారు. సో ఇంకా పెద్ద పెద్ద ఇష్యూలో ఎన్ని జరుగుతున్నాయి? సో అవన్నీ సెటిల్మెంట్లే. సో అల్టిమేట్గా ఇదంతా పార్టీ ఫండ్ కలెక్ట్ అవుతుంది. మరి ఏం లేకపోతే నా మీద ఇంత కక్ష పెట్టి నేనే డబ్బులు తెచ్చిచ్చే రోజుల్లో తీసుకొచ్చేస్తున్నారు. కేవలం నేను నా అంత నేను ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, అది కూడా స్వయంగా చెప్తున్నారు మీ అంతా మీరే ఇవ్వాలి, ఆ రోజు వచ్చేస్తాం. ఇది స్మార్ట్ సిటీలో స్మార్ట్ విశాఖపట్నంలో జరుగుతున్నది. ఈ మొత్తం నా యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్లో ఉందండి, కర్రీ విజయకృష్ణ పేరుతో ఫేస్బుక్లో నేను లైవ్లో చూపించాను వాటర్ ఏ విధంగా పట్టుకుంటున్నాను, ఏ విధంగా నేను కరెంట్ అరేంజ్ చేసుకుంటున్నాను, సో ఏ విధంగా నన్ను డిస్టర్బ్ చేస్తూ టార్చర్ చేస్తున్నారు, నేను వాటర్ ఫిల్ చేసి పెడతాను,
ఆ వాటర్ ఖాళీ చేసేస్తాడు రూమ్, రెయిన్ వాటర్ ఫిల్ చేసి పెడతాను, నైట్ వచ్చి ప్యాప్ పైపులు విడదీసేయడం. చాలా అంటే అది నేను ఫేస్ చేసింది నాకు దేవుడికి తెలుసు, ఎందుకంటే నా వాటర్ అయిపోయిన టైం కరెక్ట్ వర్షం పడడం ఏంటి, ఆ వాటర్ మళ్ళీ నాకు యూస్ చేసుకుంటే మళ్ళీ 10 డేస్ దాకా రావడం ఏంటి. సో పైనుంచి చూసే దేవుడు కూడాను కేవలం ఒకటే అన్నాడు, ధర్మం గురించి చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ నాకు కనిపించింది. ఎందుకంటే నాకు నేచర్ కూడా సపోర్ట్ చేసింది, ఎక్కడ కూడా నాకు కరెంటు లేని టైంలో ఉదయం ఎండ సాయంత్రం వర్షం, సో రెండు నాకు ఒకే రోజు వస్తున్నట్టు ఉన్నాయి. మిగతా తాగడానికి స్నానాలు కావడానికి ఏదైతే ఇంట్లో వాడుకలు వాడుకలు ఉంటే అవి బయట నుంచి తీసుకొస్తాం, మోసుకోవాల్సింది 2 ఫ్లోర్. కానీ ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నానండి, ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా సరే మనం మనిషి అని ఒక నిరూపించుకోలేకపోయారు వాళ్ళు, మానవత్వం లేకుండా పోయింది. కేవలం ఏదో ఈరోజు మనం ఈ సొంత ఇల్లు ఈ సొసైటీలో మంచి పేరు ఉంది అనే ఒక థాట్ తప్పించి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని లేవదీయలేరు అలాంటి వాళ్ళు. ఎదుటివాడికి ఇంత అన్యాయం చేస్తున్నాం కనీసం అడగలేకపోతున్నాం అంటే అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు మారకపోతే రేపు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమిస్తున్నారు మెసేజ్, ఇది చూసిన వీడియోస్ రేపు పొద్దున వాళ్ళ పిల్లలని వాళ్ళు అడుగుతారు మీరు కదా పక్కన ఉన్నారు ఎందుకు అడగలేదని, మరి అప్పుడేం చెప్తారు పిల్లలు ఏ విధంగా మోసం చేస్తారు. అంటే వీళ్ళు చేస్తే తప్పు కాదు, పిల్లలు తప్పు చేస్తే మాత్రం తప్పు. రైట్, అసలు ఇప్పుడు మీ దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి, నేను డే బై డే ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో కంప్లీట్గా అన్ని ఎవిడెన్స్ కింద తీసుకొని పెట్టుకున్నాను వీడియోస్. మీకు అక్కడ జరిగిన ఏఐ గారితో మాట్లాడిన సంభాషణ ఉంది నా దగ్గర, కమిషనర్ యోగానంద్ గారు కమిషనర్ క్యాబిన్లో ఏదైతే జరిగిందో అది కూడా ఉంది వీడియోస్. నెక్స్ట్ స్టేషన్లో నాకు ఏ విధంగా స్టేట్మెంట్స్ అడిగారు, ఇచ్చిన స్టేట్మెంట్స్ మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఎలా పోయాయి అని చెప్పారు. మనం ఇష్టం స్టేట్మెంట్ అలా నచ్చలేదు, సీఏ గారు క్యాబిన్లో పెట్టారు, జస్ట్ ఎలక్ట్రెడ్ ఫైల్ పోయింది, స్టేషన్లో పేపర్లు పోతున్నాయి, నా ఇంట్లో పేపర్ పోతే కంప్లైంట్ ఇస్తాను, అలాంటి స్టేషన్లో కాగితాలు పోతే మనం చెప్తున్నారు మనం ఇచ్చిన స్టేట్మెంట్ పోయాయి. అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు, కేవలం మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ 4 సార్లు తీసుకొని దాన్ని వేరే వేరే సెక్షన్ వాడుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా పైన హెడ్డింగ్ లేదు దేని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాం అనేది, స్టేట్మెంట్ అంటున్నారు. సో ఈ రోజు డేట్ రేపు వాడచ్చు, రేపు డేట్ వీళ్ళు వాడచ్చు, ఎందుకంటే మొత్తం వాళ్ళు ఇన్ రిటర్న్ తీసుకుంటున్నారు హ్యాండ్ రైట్ మన చేతితో కాదుగా. సో వాళ్ళు మనం తీసుకున్న స్టేట్మెంట్ని మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు, అది నాకు అర్థమైపోయింది క్లియర్గా. నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్న కోర్టులో కేసు పెట్టాలిగా, కోర్టులో కూడా వెళ్ళవట్లేదు, కేవలం కోర్టుకి వెళ్ళేటప్పుడు నువ్వు బాణర్ వెళ్ళాలి అంతే తప్పేసి మమ్మల్ని అడగకు, ఇది సిస్టమ్ది. దిస్ ఇస్ ద ఇండియన్ గవర్నమెంట్లో ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఫెయిల్యూర్ అండి. కరప్షన్తో కనెక్ట్ అయిపోవడం వల్ల నిజాయితీగా ఒకటి వెళ్ళి క్వశ్చన్ చేస్తే మొత్తం బయటకు వచ్చేసింది, ఒక చిన్న తప్పుకి ఎంతమంది అటాచ్ అయి ఉంటారు అనేది మొత్తం చూపించాను నా దాంట్లో. కేవలం అవినీతి అంటే ఒకటే అండి, ఒక కానిస్టేబుల్ అవనివ్వండి, ఎస్ఐ అవనివ్వండి, ఆయన పోస్ట్కి ఏదైతే డబ్బులు చెల్లించి ఆయన పోస్ట్ తీసుకుంటున్నారో, సో ఆ డబ్బులు మళ్ళీ మన మీద కరెక్ట్ చేస్తారండి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా. ఎందుకంటే మనం పబ్లిక్ సర్వెంట్ అంటున్నాం, ఆయన కూర్చుంది మన సర్వీస్ ఇవ్వడానికి, కానీ ఆ సర్వీస్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడం ఏంటండి, మరి డబ్బులు తీసుకున్న వ్యక్తి అల్టిమేట్గా డబ్బులు కవర్ చేయడం. సో ముందు మీరు ఆ పార్టీ అక్కడే డబ్బులు వస్తాయి, బల్క్గా వచ్చిన అమౌంట్ మీరు ఉంచుకున్నారు, రోజువారీగా ఏదైతే ఎఫ్ఐఆర్లు వస్తున్నాయో గొడవలు వాటిలో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అంతే, పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు తీసుకున్న అమౌంట్ వాళ్ళు పబ్లిక్ మీద కవర్ చేస్తున్నారు, నాకు అదే అర్థమైంది క్లియర్గా. రైట్, ఫైనల్గా మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మా ఫాదర్కి ఏదైతే మర్డర్ చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, మా పెదనాన్నగారు ఏ విధంగా యాక్సిడెంట్గా చూపించారు ఆయనకి శిక్ష, చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఫస్ట్ సిస్టమ్ మొత్తం క్లీన్ చేయడానికి ఒక హానెస్ట్ సీఎంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రాబోయే వాళ్ళు కేవలం నీతి నిజాయితీగా ఒక కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వీళ్ళు దాన్ని ఫాలో అవటం లేదు, అదే మోసం చేశారు. నా నమ్మకం అక్కడే పోయింది, ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన దృష్టికి ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా ఎటువంటి పక్షపాతం చూపించకుండా పనిచేస్తానన్నారు, అలాంటి వ్యక్తి ఈ విధంగా పనిచేశారు కాబట్టి, సో ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో తావాలి అని నేను కోరుకుంటున్నానండి. రైట్, అయితే మీకైతే న్యాయం జరగాలని అయితే మేము కూడా ఎట్ న్యూస్ రిపబ్లిక్ నుంచి అయితే కోరుకుంటాం, మేము చేయాల్సిన ఏమైతే ఉంటుందో అది చేయాలని అయితే మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఒక సామాన్యునికి అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఇలాంటి విషయాలని ఎట్ న్యూస్ రిపబ్లిక్ మీ అందరి ముందుకు తీసుకొచ్చింది. మరి చూస్తూనే ఉండండి ఎట్ న్యూస్ రిపబ్లిక్.